హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీకోసం సిద్ధంగా ఉన్నాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే చిన్న కంపారిజన్ వీడియో, అది కూడా రీసెంట్గా లాంచ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ F22 అదేవిధంగా అదే కంపెనీ యొక్క మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M32 మొబైల్స్ మధ్య చిన్న కంపారిజన్ వీడియో. ఎందుకంటే మార్కెట్లో ప్రజెంట్ ఈ మొబైల్స్ రెండు కూడా చాలా మంచి ఫేస్తో వస్తున్నాయి, కానీ ఈ రెండు మొబైల్స్లో బెస్ట్ మొబైల్ ఏది, ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాబోతుంది డిస్కస్ చేయబోతున్నాము. మనకెందుకు ఆలస్యం, లేదు వీడియో. మొబైల్ విషయానికి వస్తే రెండు కూడా రీసెంట్గా సామ్సంగ్ నుండి లేటెస్ట్ మొబైల్స్, ఒకటి ఎఫ్ సిరీస్లో ఇంకొకటి ఎం సిరీస్లో. అయితే రెండు మొబైల్స్లో ముందు చూడాల్సింది వీటి యొక్క డిజైన్. డిజైన్ విషయానికి వస్తే టు బి ఫ్రాంక్, రెండు కూడా వచ్చేది ఎగ్జాక్ట్లీ సేమ్ డిజైన్తోని. అవును, రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ డిజైన్తో రాబోతున్నాయి. రియర్ సైడ్లో క్వాడ్ కెమెరా సెటప్, అదేవిధంగా మొబైల్లో మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్, ఎస్డి కార్డ్ సపోర్ట్, ముందు వైపు నాచ్ డిస్ప్లే. ఇంకా చెప్పాలంటే మీకు కావాల్సిన ఫింగర్ ప్రింట్ స్కాన్ విషయానికి వస్తే రైట్ సైడ్లో మీకు ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి డిజైన్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ డిజైన్తో రెండు మొబైల్స్ రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఫీచర్స్, దాంట్లో విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు సామ్సంగ్ గెలాక్సీ F22 విషయానికి వస్తే 6.4 inches హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్యులేట్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా డిఫాల్ట్గా 90Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేయబోతుంది. ఇటువైపు మీరు చూస్తే ఎం సిరీస్ విషయానికి వస్తే ఆఫర్ చేసేది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, అది కూడా 6.4 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్యులేట్ డిస్ప్లే, అది కూడా డిఫాల్ట్గా 90Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేయబోతున్నారు. మొత్తానికి డిస్ప్లే విషయానికి వస్తే విన్నర్ ఎవరు, ఆఫ్కోర్స్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, అంటే ఎం సిరీస్ విన్నర్. ఇక నెక్స్ట్ చూస్తే బ్యాటరీ సెటప్, బ్యాటరీ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బ్యాటరీ సెటప్, అది కూడా 6000 mAh బ్యాటరీ. కానీ డిఫరెన్స్ విషయానికి వస్తే ఎక్కడ అంటే ఫాస్ట్ ఛార్జర్లో. ఇక్కడ మనకు ఆఫర్ చేసేది 15 watts మాత్రమే, కానీ ఇటువైపు ఆఫర్ చేసేది 25 watts. కానీ దాంట్లో కూడా ఒకటి కాన్ ఉంది, ఏమిటి అంటే ఇటువైపు ఆఫర్ చేసేది 25 watts, కానీ బాక్స్లో వచ్చేది కేవలం 15 watts మాత్రమే. ఇటు కూడా బాక్స్లో వచ్చేది 15 watts మాత్రమే. అంటే వాల్యూ ఫర్ మనీ విషయానికి వస్తే మాత్రం ఇది, కానీ ఇటువైపు మనకు ఆఫర్ చేసేది ఖచ్చితంగా మొబైల్ సపోర్ట్ చేస్తే 25 watts, కానీ బాక్స్ విషయానికి వస్తే 15 watts. ఏంటో మరి. ఇక నెక్స్ట్ చూస్తే దీని యొక్క ప్రాసెసర్, దాని విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాసెసర్ని ఆఫర్ చేయబోతున్నాయి. మియాటెక్ హీలియో G80తోని మొబైల్స్ మీకు వస్తున్నాయి. దీని విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం సామ్సంగ్ నుండి దీనికన్నా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే, రెండు మొబైల్స్ కూడా కాంప్రమైజ్ కావాలి, కావాలి అంటే మొబైల్ మాత్రం. ఏంటో మరి, మొత్తానికి చూస్తే మాత్రం రెండు కూడా వచ్చేది ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాసెసర్తోని, అంటే డ్రా అయిపోవడం. ఇక నెక్స్ట్ చూస్తే ర్యామ్ సెటప్ అండ్ ప్రైస్. ర్యామ్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా ఆఫర్ చేసేది 4GB ర్యామ్ 64GB, కానీ ప్రైస్ విషయానికి వస్తే ఎఫ్ సిరీస్లో 12499, ఎం సిరీస్లో 14999, అది కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ర్యామ్కి 4GB ర్యామ్ 64GB. అంటే వాల్యూ ఫర్ మనీ ఏది, F22. దీంతో కంపేర్ చేస్తే M32తో. ఇక నెక్స్ట్ చూస్తే ఓఎస్, ఓఎస్ విషయానికి వస్తే ఓఎస్ చూస్తే మాత్రం వచ్చేది లేటెస్ట్ ఓఎస్, అంటే ఆండ్రాయిడ్ 11తోని మొబైల్ మీకు వస్తుంది. కానీ ఎఫ్ సిరీస్ విషయానికి వస్తే వచ్చేది 1UI 3.1 కోర్ వర్షన్, అంటే ఫీచర్స్ విషయానికి వస్తే తక్కువ ఉంటాయి, కానీ ఇటువైపు ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ వస్తుంది, అంటే ఆల్టిస్ జెడ్, నాక్ సెక్యూరిటీ, అంటే వచ్చేది ప్యూర్గా 1UI 3.1 ఇక్కడ మనకు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫీచర్స్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా ప్రైస్ని జస్టిఫై చేస్తుంది. మొత్తానికి ఓఎస్ విషయానికి వస్తే నేను సెలెక్ట్ చేసేది ఇది, ఎందుకంటే పూర్తిగా యుఐ సూపర్బ్ ఉంటుంది విత్ ఆల్టిస్ జెడ్ అండ్ నాక్ సెక్యూరిటీ సూపర్బ్. ఇక నెక్స్ట్ చూస్తే కెమెరా సెటప్, కెమెరా విషయానికి వస్తే మనకు ఎఫ్ సిరీస్లో వచ్చేది 48 MP క్వాడ్ కెమెరా సెటప్, 13 MP సెల్ఫీ కెమెరా, బాగానే ఉంది, ప్రైస్ ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. ఇటువైపు చూస్తే 15,000కి వీళ్ళు ఆఫర్ చేసేది 64 MP క్వాడ్ కెమెరా సెటప్, అదేవిధంగా 20 MP సెల్ఫీ కెమెరా, అంటే 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో, 2MP డెప్త్. మొత్తానికి ప్రైస్ జస్టిఫై చేస్తుంది ఇది కూడా కెమెరా విషయానికి వస్తే ఎస్పెషల్లీ, కానీ ఏది వాల్యూ ఫర్ మనీ అంటే F22. మొత్తానికి మొబైల్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఎందుకు తీసుకోవచ్చు అంటే మాత్రం ప్రైజ్, కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్. ఈ మొబైల్ విషయానికి వస్తే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 25 watts ఫాస్ట్ ఛార్జర్, 64MP కెమెరా, 1UI 3.1 కోసం ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ మొబైల్ సెలెక్ట్ చేయబోతున్నారు? నేను మాత్రం సెలెక్ట్ చేసేది వాల్యూ ఫర్ మనీ మొబైల్, ఏమిటి అంటే సామ్సంగ్ గెలాక్సీ F22 4G మొబైల్, అది బెస్ట్ మొబైల్, వాల్యూ ఫర్ మనీ మొబైల్. దీని విషయానికి వస్తే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే, ప్రైస్ విషయానికి వస్తే ఎక్కువ పెట్టడం జరిగింది, ఖచ్చితంగా ఓవర్ ప్రైస్ మొబైల్ ఇది. మొత్తానికి చెప్పేది ఒకటే, ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అంటే మాత్రం నా చాయిస్ మాత్రం సామ్సంగ్ గెలాక్సీ F22 4G మొబైల్, మిగతా అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం నా బాధ్యత, ఆపై మీ ఇష్టం. కానీ ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు కావాల్సింది కాంప్రమైజ్ కావాల్సిందే, ఎందుకంటే ఇవి వచ్చేది సామ్సంగ్ నుండి, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే. 15,000కి వీళ్ళు ఇచ్చేది హీలియో G80 ప్రాసెసర్, ప్రజెంట్ మార్కెట్లో దీనికన్నా తోపు 5G ప్రాసెసర్ చాలా ఉన్నాయి, అది కూడా 15,000.
మరి సామ్సంగ్ ఇలా చేస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు. మరి మొత్తానికైతే చిన్న వీడియో అండి, చిన్న కంపారిజన్ వీడియో. వెళ్ళే ముందు ఏం చేయాలి, ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.